రాఘవేంద్రరావు గారికి కనీసం ఒక 500 కోట్ల ఆస్తి చంద్రబాబు గారు ఇచ్చిన భూముల వల్ల వచ్చింది. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఎదురుగుండా ఉన్నది ఎవరిచ్చింది? చంద్రబాబు గారి టైంలో ఎంతకి? 70,000కి 80,000కి ఇచ్చారు. ఆ రోజులు 70-80 వేలు అంత చీఫ్ ఏం లేదు బంజారాహిల్స్లో. అప్పటికే దగ్గర దగ్గరగా 4-5 కోట్ల రూపాయలు వాల్యూ అయ్యింది. రామోజీరావు గారికి ఇచ్చినటువంటి 1600 ఎకరాలు ఎంత? ఎవరికి అది? దాని రేంజ్ ఏంటి? ఇప్పుడు దాని రేట్ ఎంత? దాని ఆస్తి ఏంటి? దాని మీద రామోజీరావు గారు సంపాదించింది ఎంత? ఇకపోతే రామానాయుడికి ఇచ్చినవి ఏంటి? పద్మాలయాకి ఇచ్చినవి ఏంటి? అంటే మా కులపోళ్ళకి ఇచ్చుకోవచ్చు, లేకపోతే మా కుల పెద్దలకి ఇచ్చుకోవచ్చు, వేరే వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ కానీయం అనేటువంటి ధోరణి. రామోజీరావు గారి జోక్ ఏంటంటే, రామోజీరావు గారికి సంబంధించిన ఈనాడు పత్రికలో ఆగని భూయాత్ర అంటూ యాత్రా సినిమా డైరెక్టర్కి డబ్బులు భూమి ఇస్తున్నారు అన్నటువంటిది. రాయలసీమ ప్రాంతంలో ఒక్క స్టూడియో ఈరోజు వరకు లేదు. ఇంకా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంది, విశాఖపట్నం రామనాయుడుదైన. రాయలసీమలో లేదు. పెడతా ఇస్తానికి ఏంటి ప్రాబ్లం? మరి కియా వాడికి ఇచ్చారు, వాడి వల్ల రాష్ట్రానికి వచ్చేది ఏంటంటే ఉపాధి. మరి ఇక్కడ కూడా అంతే కదా, సినిమా షూటింగ్లు జరిగితే ఉపాధేగా? రామానాయుడికి ఇచ్చినా రామోజీరావుకి ఇచ్చినా అందుకే కదా. అంటే మా వాళ్ళకైతే ఎంతైనా ఇచ్చుకోవచ్చు, 2 ఎకరాలు వేరే వాడికి ఇస్తే కనుక తట్టుకోలేము, దాన్ని ఆపేదాకా నిద్రపోము అనేటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. సినీ రంగానికి సంబంధించి అహంకారంతో శాసిస్తూ వచ్చినటువంటి వర్గాలు మరొకసారి విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాయి. కాకపోతే ఆంధ్ర ప్రజల అదృష్టమో దురదృష్టమో చూడటమే తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు.